విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం మనతో పాటు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు వారిని అడిగి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎన్నికల తీరుతెన్నులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఈ ఎన్నికల తీరు అలాగే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి సార్ ఇవి ఒక రకంగా ఊహించినవే నిజానికి కాంగ్రెస్కి ఇంకొంచెం ఎక్కువ సీట్లు రావాలి ఆ వేవ్ కానీ కొంతమేరే అడ్డుకోగలిగింది బీజేపీ కానీ ఇతరత్ర వివిధ ఇండిపెండెంట్లు కానీ బీఎస్పీ కానీ ఇటువంటి పార్టీలు ఎక్కువ అడ్డుకుంటే హంగ్ వస్తుందని అడ్డుకోలేకపోతే కాంగ్రెస్కి వేవ్ వస్తుందని మాబోటి వాళ్ళం వ్యాఖ్యానించాం ఆర్టికల్స్ కూడా అట్లాగే రాసాం 60 దాకా వస్తే ఆగదు 70 80 కి వెళ్తుందని అనుకున్నాం దాదాపు 70 దాకా వెళ్ళింది కొద్దిగా తగ్గింది దాని తగ్గడానికి కూడా కారణం ఏంటంటే అంటే అప్పుడు మా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ వేవ్ రాకపోతే హంగు వస్తుంది తప్ప టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదనేది మాకున్న అభిప్రాయం ఇప్పుడు టీఆర్ఎస్కి దాదాపు వేవ్ వచ్చింది కాబట్టి వేవ్ కొద్దిగా అడ్డం పడింది తప్ప వేవ్ వచ్చినట్టే లెక్క ఎందుకంటే మీరు ఒక్కొక్కళ్ళు ఇవి చూడండి 25,000 30,000 40,000 50,000 కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 50,000 మెజారిటీ అంట దాన్ని వేవ్గా చూడాలన్నమాట అంటే కాంగ్రెస్ వేవ్ అంటారా కాంగ్రెస్ వేవ్ అంటే ఏమిటి ఎక్కువ నియోజకవర్గాల్లో విపరీతమైన మెజారిటీలు రావటం వేవ్ కింద చూడాలి అయితే ఎందుకు 70 నుంచి 80 దాకా ఎందుకు వెళ్ళలేకపోయిందంటే నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాడన్న భావన రావటం వల్ల సిటీలో నష్టం జరిగింది కాంగ్రెస్కి నా అంచనా ప్రకారం ఎందుకంటే సిటీలో తెలుగుదేశం అనండి కమ్మ సామాజిక వర్గం అనండి ఎక్కువ అడావుడు చేశారు ఏమని అసలు ఆ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే అది చంద్రబాబు అరెస్ట్ వల్ల వచ్చిన సానుభూతి అవుతుందని అసలు మొత్తం హైదరాబాద్ అంతా ఆయనే కట్టాడని హైటెక్ సిటీ అంతా ఆయన మనుషులే ఉన్నారని అసలు మొత్తం అక్కడ 20 లక్షలు 10 లక్షలు ఉద్యోగాలు 10 లక్షలు ఉద్యోగాలని ఆయనే ఇచ్చాడని ఎప్పుడో ఆయన 20 ఏళ్ల క్రితం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ చాలా రకరకాలుగా జరిగింది ఈవెన్ టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువేం చేయలేదు బాగానే చేసింది కేటీఆర్ బాగానే చేసినట్టు మనం దేనికదే వాళ్ళ ఓటమికి కారణాలు కొన్ని ఉన్నాయి కానీ అట్ ది సేమ్ టైం ఎకనాలజ్మెంట్ కూడా ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ వరకు జాగ్రత్తగానే చూశారు కొంచెం డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వెళ్ళారు కొంత మౌలిక వ్యవస్థలు కల్పించడానికి ప్రయత్నిస్తారు అది ఒక ఆస్పెక్టు కానీ ఎప్పుడైతే ఈ అనవసరమైనటువంటి క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు గారు ప్రయత్నించారో పరోక్షంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారో దాని ఎఫెక్ట్ ఏమైంది ఈ టీడీపీ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా ఇక్కడ కూడా చాలామంది ఉంటారు కదా లేదు టీడీపీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఓహో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఈ క్రెడిట్ అంతా చంద్రబాబుకి ఇస్తారు కాబోలు దీని ఎఫెక్ట్ మళ్ళీ అక్కడ జగన్ గారి మీద చూపిస్తారని వీళ్ళ తాపత్రయం కాబోలు అనుకుని చాలామంది నాకు తెలిసి కాంగ్రెస్కి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సిటీలో టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వేశారు సో తద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి తెలుసో తెలియకో నష్టం చేశారు అంటే ఆయన డైరెక్ట్గా ఇచ్చి ఉండొచ్చు కిందసారి ఇచ్చినట్టు కానీ కిందసారి ఇస్తే ఏమైంది మొత్తం 21 అంతకుముందు 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 2014లో 2018 వచ్చేసరికి 19 పడిపోయింది దాంతో డైరెక్ట్గా ఇస్తే నష్టం జరుగుద్దని ఈయన ఏం చేశారు ఈసారి ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు కామ్గా ఊరుకుంటే అదో రకంగా ఉండేది కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళు కానీ రెచ్చిపోయి నానా బీభత్సంగా ప్రచారం చేశారు ఏదో మొత్తం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇట్లా ప్రచారం చేశారు సో అది దాని కారణంగా మిగతా వర్గాలు దాన్ని వ్యతిరేకించి ఇక్కడ సిటీలో బీఆర్ఎస్ గెలపడానికి కూడా కారణమైంది అనేది నాకున్న అభిప్రాయం అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిటీలో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలోనే ఉంది కదా ఉండి ఉంటే ఖచ్చితంగా అది కారణమని నా అభిప్రాయం తర్వాత కాంగ్రెస్ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఓవరాల్గా జిల్లాల్లో ఎక్కువ గెలిచింది జిల్లాల్లో గెలవడానికి కారణం ఏంటంటే వీళ్ళు హైదరాబాదు మీద కాన్సన్ట్రేట్ చేయటమా లేకపోతే ఇంకోటాని కాదు పూర్తిగా కేసీఆర్ గారి యాటిట్యూడు కేసీఆర్ గారి అహంభావ ధోరణి అనండి అహంకార ధోరణి అనండి ఎవరిని కలవకపోవడం మంత్రుల్ని కూడా పెద్ద లెక్క చేయని పరిస్థితి
ఇదీ చాలా ప్రభావం చూపింది అనేది ఏది కిందసారి అంత ప్రభావం చూపల అప్పటికి కూడా ఆ పరిస్థున్న అంత జనంలోకి ఓపెన్ అవ్వాల తర్వాత తర్వాత బాగా ఓపెన్ అయ్యి ఆ పరిస్థితి వచ్చింది రెండు కుటుంబం కవిత గారికి కొందరు చెప్తున్నారు కవిత గారికి ఎమ్మెల్సీ అవటం గాని ఆవిడ ఓడిపోయిన తర్వాత ఆ కుటుంబం పెత్తనం అనేటువంటి ఒక ఫీలింగ్ ఫ్యామిలీ దొరల పెత్తనం అని ప్రచారం చేశారు కదా దాని ప్రభావం కూడా ఉంది మూడు ఈయన ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈయన గమనించినప్పటికి కూడా నిస్సహాయంగా మార్చకపోవటం 30-40 మందిని మార్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు అది అది ఒక నష్టం చేసింది అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు అది డ్యామేజీ ఎంతో ఎఫెక్ట్ కొన్ని పత్రికలు దాన్ని పెద్దగా ప్రచారం చేయకుండా జాగ్రత్త పడ్డాయి ఎందుకు కేసీఆర్ గారు అంటే భయంతో ప్రత్యేకించి ఈనాడు ఎటువంటివి ఓ అడావుడి ఎక్కువేం చేయలే భయపడ్డాయి అయినప్పటికి కూడా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి నష్టం జరిగింది అదొక కారణం సో ఇట్లా రకరకాల కారణాలు తర్వాత దళిత బంధు ఎఫెక్ట్ ఏమిటి 10 లక్షల స్కీము ఈ 10 లక్షల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి పోయేసరికి అది నష్టం చేసింది ఈయన ఎమ్మెల్యేలు 30% తిన్నారని ఒక సమావేశంలో చెప్పటం అది ఇంకా డ్యామేజ్ అట్లాగే ఈ దళిత బంధు ఇచ్చేసరికి మిగతా వాళ్ళు మాకెందుకు ఎవరైనా సరే బీసీ బంధు ఇట్లాంటి పెట్టాలి రైతు బంధు కూడా కొంత రైతు బంధు లాస్ట్ టైం రైతు బంధు బాగా ఉపయోగపడింది కేసీఆర్ విజయానికి కానీ ఈసారి ఏమైంది ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోతే మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఇది తర్వాత హరీష్ రావు చేసిన వ్యాఖ్య తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆపేయటం తర్వాత కే రేవంత్ రెడ్డి ఏమో మేము 15,000 ఇస్తాము ఇమీడియట్గానే అని చెప్పటం సో ఈ ప్రభావం వల్ల కూడా కొంత కౌలుదారులకు బెనిఫిట్ ధరలేదని కూడా వాదన ఉంది కదా సార్ అది కౌలుదారులకు బెనిఫిట్ కాదు అనేది ఒక ఆస్పెక్ట్ని కాదన్ను వీటితో పోలిస్తే అది కొంచెం తక్కువ రీజన్ ఈ కాంగ్రెస్ గెలవటానికి దానికి ఏమి మేనిఫెస్టో కోసం కాంగ్రెస్ గెలిచిందని నేను అనుకుంటున్నాను పాజిటివ్ వేవ్ 6 పాయింట్ ఇప్పుడు ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ పెరుగుద్ది ఎందుకంటే దాదాపు సేమ్ వాగ్దానాలు అవే వాగ్దానాలని బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ 10 లక్షలు దళిత బంధు అంటే వీళ్ళు 12 లక్షలు అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తామంటే రైతు బంధుకి మేము 16,000 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ 4,000 ఇస్తామంటే బీఆర్ఎస్ 5,000 ఇస్తామంది కాంగ్రెస్ వాళ్ళు 500 రూపాయలు గ్యాస్కి ఇస్తామంటే వాళ్ళు 400 అన్నారు సో దాదాపు ఇద్దరు మేనిఫెస్టోలు ఉన్నాయి దాని ఇదో అదనంగా వీళ్ళేదో బస్సుల్లో ఉచిత ప్రయాణం అని మహిళలకి 2,500 అని అట్లాగే స్కూటీలని ఇవన్నీ చాలా హామీలు ఇచ్చారు సో వీటి ప్రభావం వల్లే గెలిచిందని అనుకోవాలి నేనైతే కేవలం నెగిటివ్ ఓటుతోటి కాంగ్రెస్ వచ్చింది అదే పాజిటివ్ ఓట్ అనుకోండి 90 రావాలి పాజిటివ్ ఓట్ అంటే ఈ వాగ్దానాలకి అట్రాక్ట్ అయ్యి ఉండుంటే 90 వచ్చి ఉండాలి సో ఈ రకంగా నెగిటివ్ వేవ్ కారణంగా కాంగ్రెస్ గెలిచింది అయితే ఇప్పుడు దాని మీద బాధ్యత పడుతుంది ఇప్పుడు అడుగుతారు అందరూ హామీల సంగతి ఏంటని ఈ హామీలు అమలు చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి వీళ్ళు ఈ హామీలు అమలు చేయగలిగితే నిలబడగలుగుతారు బాగానే మంచి గుడ్ విల్లే వస్తుంది కానీ అంత ఆచరణలో చాలా కష్టం 10 లక్షల ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలా 15,000 రూపాయలు రైతు బంధు నిధులు ఇవ్వాలా అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనాలా అదంతా నష్టాలతో కూడిన వ్యవహారమే కదా అట్లాగే స్కూటీలు ఇవ్వాలా అట్లాగే ఇట్లా ఒకటి కాదు ఈ 6 గ్యారంటీలు కాకుండా ఇంకా అదనంగా చాలా పెన్షన్ 4,000 చేయాలి కదా పైగా వెంటనే వీళ్ళేమి 100 రోజుల్లో చేస్తామంటున్నారు అది కూడా టైం ఇచ్చారు 100 రోజుల్లో చేయాలి కానీ కేసీఆర్ దశల వారీగా చేస్తాను అది ఈయన మాత్రం అందరూ అట్లా రిస్క్ వాళ్ళు వెంటనే చేసేస్తామంటే పోట్లేరు అనుకున్నారో ఏమో దాని ప్రభావం ఉంటుందని వాళ్ళు ఆశిస్తారు కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో దీని వీళ్ళు చేస్తే ఓకే సక్సెస్ఫుల్గా వస్తారు కాకపోతే బీజేపీ కూడా పుంజుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంది వాళ్ళు పార్టీని ఇప్పటికైనా గట్టిగా నిలబెట్టుకుని కేసీఆర్ గారి నాయకత్వాన్ని జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళగలిగి కానీ ఏమవుతుందంటే 9 ఏళ్ళు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాలంటే తెలుగు వాళ్ళల్లో ఏకబీగిన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ ఆ క్రెడిట్ అనేది దక్కుతుంది తర్వాత ఇప్పుడు ఒక దాంట్లో ఓడిపోయేటట్టున్నాడు కదా ఓడిపోయినా కూడా ఓడిపోకపోతే ఓడిపోయారు డిక్లేర్ చేస్తారా చేసినట్టుంది చేయలే ఇంకా
చేస్తారా? ఓడిపోయారు. ఓడిపోయినా ఒక దాంట్లో గెలిచాడు కాబట్టి తొమ్మిదోసారి గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఈయనే. పైగా ఇంకోటి ఏమిటంటే నియోజకవర్గం నుంచి ఒకే అదే 9 సార్లు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 9 సార్లు గెలిచిన నాయకుడు. 9.5 ఏళ్ళు పాలనలో ఉండటము, 9 సార్లు గెలవటం ఈ రెండు ఆయన రికార్డులు. ఇంకొకటి ఏంటంటే ఈ కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారి అనుభవం ఉన్నప్పటికి కూడా దాన్ని తీసుకోకుండా అతి విశ్వాసానికి పోయి కామారెడ్డిలో పోటీ చేయటం. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కలకుర్తిలో అట్లాగే పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళి అక్కడ అక్కడ సెలెక్ట్ చేసుకుని పోటీ చేస్తే చివరికి అక్కడ ఉన్న జయపాల్ రెడ్డి అంటే మిత్రపక్షాలుగా ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా చెప్పకపోయేసరికి వాళ్ళు ఎవరు పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా సార్. ఇప్పుడు అదే ఇక్కడ ఇద్దరిని సీఎంని ఓడించినటువంటి సీఎం క్యాండిడేట్లను ఓడించిన ఘనత బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి దక్కింది. ఇది కూడా ఒక రికార్డే. ఇద్దరిని ఒకేసారి ఓడించడం అనేది ఒక రికార్డు. సో ఈ రకంగా ఈ ఎలక్షన్ అంతా రికార్డుల కొన్ని రికార్డులను కూడా సృష్టించింది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంతవరకు ఓడిపోరా, ఫస్ట్ టైం ఓడిపోయాడు. అట్లా అది కూడా ఫ్రెష్గా వచ్చిన 30 రోజులు వచ్చిన 20 పాపతో పాప మీద పోటీతో పొడి చేసి ఓడిపోయాడు. ఆయన 6 సార్లు 94 నుంచి వరుసనే గెలుస్తూ వస్తున్నాడు. కామారెడ్డిలో కేసీఆర్ గారు ఎంత అది తెలి తక్కువగా పోటీ చేశాడంటే ఆశ్చర్యమైంది. ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎన్టీఆర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆయన ఎవరికన్నా చెప్పకుండా చేశాడు, ఈయన కూడా ఎవరికి చెప్పకుండా సడన్గా అనౌన్స్ చేసి వెళ్ళాడు. మరి దానికి ముందు సర్వేలే చేయించుకోవాలి కదా, చేయించుకుని ఈయనైతే జనరల్గా ఏంటంటే సీఎం అనేసరికి గెలుస్తాడనే ఫీలింగ్ ఉంటుంది. నేను కూడా ఏదో రకంగా గెలుస్తాడేమోలే అనుకున్నా. కానీ తర్వాత రోజుల్లో బీజేపీ లీడ్లోకి వస్తుంది అని అంటాం, రేవంత్ రెడ్డి పోటీలో దించడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి పోటీలో దిగినా కేసీఆర్కి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నాం. కానీ బట్ బీజేపీ రూపంలో వస్తుందని తర్వాత రోజుల్లో ప్రచారంలో వచ్చింది. అతను స్ట్రాంగ్, చాలా కాలం నుంచి అక్కడ పనిచేసుకుంటున్న వ్యక్తి. అటువంటి చోట అసలు వాస్తవ పైగా అక్కడ ఏం సాగర్లు, మల్లన్న సాగరు, ఇతరత్ర అనేక భూములు, మాస్టర్ ప్లాన్, ఈ గొడవలన్నీ ఉన్న చోట ఈయన వస్తే భూముల్లో స్వాధీనం లాక్కుంటాడని ఇట్టాడు. ఇది ప్రచారం జరుగుతున్న చోట రిస్క్ తీసుకున్నాడు. ఆయన రిస్క్ తీసుకుని దెబ్బతిన్నాడు. ఇది అసలు ఆయన జీవిత చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఇంత ఈ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3వ స్థానానికి వెళ్ళాడంట. ఎందుకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది అంటే ఓటమి అనేది తెలియదు. ఇద్దరు సీఎం క్యాండిడేట్ని ఓడించిన ఘనత బీజేపీ అధికారంలో రాకపోవచ్చు, అది వేరే విషయం. ఇద్దరిని ఓడించాడనే ఘనత ఆయనకి వెంకటరమణారెడ్డికి వచ్చింది. అంటే ఆయన ఇండివిజువల్గా అధికారంలో అలా ఉంచితే ఇండివిజువల్గా కేసీఆర్ ట్రాక్ రికార్డ్ని గమనిస్తే ఇంతవరకు ఓటమి అనేది లేదు. ఫస్ట్ 83లో మొట్టమొదటిసారి ఓడిపోయాడు. ఫస్ట్ ఆ తర్వాత 85 నుంచి ఇంతవరకు ఓడిపోలే. ఇప్పుడు కూడా ఓడిపోయినట్టు కాదు, గజ్వేల్లో గెలిచాడు. ఇది పోటీ చేయకుండా ఉన్నాడు. అప్రతిష్ట ఆయనకి వచ్చింది అనమాట. లెక్కన చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా సార్. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. అది కూడా పాయింట్. ఆయన కూడా పోటీ చేయకూడదు కానీ రాహుల్ గాంధీ చెప్పాడని చేశాడు. అది కొడంగల్లో గెలిచాడు కాబట్టి. అంటే ఏమవుతుందంటే అధికారం వచ్చేసిన తర్వాత ఇది కనపడదు. అధికారం రానప్పుడు ఇవన్నీ ఎక్కువగా ఫోకస్ అవుతాయి. పైగా ఆయన ఆల్రెడీ సీఎం, ఈయన సీఎం కాదు. సో ఆ తేడాన్ని కూడా, ఈ సీఎం క్యాండిడేట్ మాత్రమే. సో ఈ తేడాన్ని మనం గమనించాలి సార్. అంటే బీజేపీని ఎలా చూస్తున్నారు సార్, బీజేపీ ఫలితాలని? బీజేపీ కంపారిటివ్గా గతంలో కంటే మెరుగైంది. కానీ వాళ్ళు ఆశించిన రీతిలో మెరుగు కాకపోవడానికి వాళ్ళ సంకృత అపరాధం, కేసీఆర్ గారి ఓటమికి ఆయన సంకృత అపరాధం ఎట్లాగో బీజేపీ కూడా అదే స్థాయిలో దెబ్బతింది. రకరకాల ఫ్యాక్టర్స్, ఒకటి బీఆర్ఎస్ అది ఒకటేనని భావన రావటం, బండి సంజయ్ తొలగింపు, బీసీసీఎం అని అనౌన్స్ చేయటం, పోని పేరు అనౌన్స్ చేయకపోవటం, అట్లాగే కవిత ఢిల్లీ స్కామ్, లిక్కర్ స్కామ్లో కవిత గారి పేరు విపరీతంగా ప్రచారం చేసి ఏమి చర్య తీసుకోకపోవటం, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యస్తాం ఇచ్చేస్తాం అని చెప్పినటువంటి అవినీతి మీద అంటూ ఆరోపణ చేసిన వాళ్ళు ఏమి చేయకపోవటం, ఇవన్నీ కూడా జనంలో ఒక రకమైన అనుమానం క్రియేట్ చేసింది. దాని తోడు కర్ణాటకలో ఓటమి, మునుగోడులో ఓటమి, అంతకుముందు హుజూరాబాదును దుబ్బాక మంచి ఊపు తెచ్చిన ఈ ఇక్కడ ఓటిపోవటంతో చాలా తేడా వచ్చింది. అదే కేసీఆర్ గారు పట్టుబట్టి మునుగోడులో గెలిచాడు కానీ రకరకాల కింద మీద పడి ఆయన ఒరిజినల్గా అసలు పరిస్థితి తెలుసుకుందామని వదిలేసి ఉంటే ఆయనకి మంచి అయ్యేది, బీజేపీకి మంచి అయ్యేది. బీజేపీ పెరిగేటప్పుడు కాంగ్రెస్కి ఇబ్బంది వచ్చేది. సో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉంటే ఈయనకి ఒక రకంగా అడ్వాంటేజ్ వచ్చేది. లేదు ఓటమి వస్తే అప్పుడైనా రావచ్చు కానీ హంగు వచ్చేది అప్పుడు కనీసం. సో ఈ పరిణామాలన్నీ ఆయన గెస్ చేయలేకపోయాడు. సో గెస్ చేయలేక, ఎందుకంటే ఇప్పుడు మనబోటి వాళ్ళని విశ్లేషిస్తాం కానీ వాళ్ళు గెస్ చేయాలి,
వాళ్ళు ఎందుకంటే వాళ్ళది భవిష్యత్తు మందే ఉంది ఇట్లా ఇట్లా జరిగిందంటే దీనికి కారణాలు ఇవి దానికి కారణాలు ఇవని రెడీగా ఉండేది మనం కథలు చెబుతాం ముందైనా కానీ వెనకైనా కానీ కానీ వాళ్ళ కథలతో కుదరదు వాళ్ళకి వాళ్ళ జీవితం అక్కడ సర్వేలని వాళ్ళన్ని యంత్రాంగం ఉంటుంది అయినప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అతి విశ్వాసం అహంభావం ఈ కారణాల వల్ల దెబ్బ అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిపి కాంగ్రెస్ దెబ్బతీయాలనుకునే క్రమంలో వాటికి దెబ్బతగిలినట్టు భావించవచ్చు అంటే బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్టు కాదు కాకపోతే ఏంటంటే దేశ ప్రధాని ఐదు రోజుల పాటు ఇక్కడ కేటాయించి ఉంటే కూడా ఐదు నుంచి పది సీట్లు కూడా రాలేదు అనే ఫీలింగు కొంత అప్రతిష్ట తప్ప ఆయనకి అట్ ది సేమ్ టైం మూడు రాష్ట్రాలు రావటం ఆయనకి మైలేజ్ వచ్చింది ఇది పోయినా కూడా కేంద్ర సార్ ఒక్క సీటే వచ్చింది కానీ ఇప్పుడు దాదాపు ఏడు ఎనిమిది కానీ పది దాకా ఇట్లా నడుస్తూ ఉంది కదా సో మోర్ దాన్ ఫైవ్ వచ్చేటట్టు ఉన్నాయి వాళ్ళకైతే ఇది లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది సపోజ్ లోక్సభ ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ కనుక ఈ హామీలు అమలు చేయడంలో ఇబ్బంది పడితే దెబ్బతింటే దాని ఎఫెక్ట్ టీఆర్ఎస్కి బీజేపీ మధ్య ఉపయోగం జరగవచ్చు కానీ నేషనల్ ఎలక్షన్స్ అయ్యేసరికి టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కాంగ్రెస్ బదన టీఆర్ఎస్ ఈ వచ్చే కొద్ది నెలల్లో అనండి వచ్చే ఈ నాలుగేళ్ళు ఏ స్థాయిలో నిలబడగలుగుతుంది ఇప్పుడు జగన్ గారు 2014లో అధికారంలో రాకపోయినా ఆయన గట్టిగా నిలబెట్టుకున్నాడు 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు గారి ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకుని ఆ మిగతా వాళ్ళతోటి 47 మందితోటి ఆయన కథ నడిపి మొత్తం మీద విజయం సాధించాడు అట్లాగే ఇప్పుడు కేసీఆర్ గారు 70 ఏళ్ళకు వచ్చేసాడు కాబట్టి ఆయన ఊరికే పైన హెడ్ ఫిగర్గా ఫిగర్ హెడ్గా ఉండి కేటీఆర్ని హరీష్ రావుని వాడుకుని జాగ్రత్తగా ముందుకెళ్తే నిలబడతాడు అలా కాని పక్షంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది అనుకోండి అప్పుడు పార్టీ ఇంకా దెబ్బతింటది హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య గతంలో అంతరం ఉంది సరే తర్వాత అధికారం ఉంది కాబట్టి కొంత 2018లో మళ్ళీ గెలిచారు కాబట్టి గెలిచిన తర్వాత వీళ్ళిద్దరికీ కొంతకాలం మంత్రి పదవి ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశాడు సో దట్ కేటీఆర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది సో ఆ క్రమంలో కొంత అసంతృప్తి చెందాడు మంత్రి పదవి ఇచ్చినా కూడా అధికారం ఇవ్వాలి చాలా కాలం ఊరికే అట్లా పెట్టి కూర్చున్నారు తర్వాత రోజుల్లో పరిస్థితి కొన్ని తేడా వచ్చేటట్టుందని మామూలుగానే కలుపుకుని చేశారు కానీ జరగాల్సిన టైమే జరిగిపోయింది అది అంతేకాకుండా ఆ రోజుల్లో ఆయన చాలా రోజులు అసలు మంత్రివర్గం విస్తరణే చేయలేదు చాలా 4 రోజులు దాదాపు అనుకుంటారు కదా అప్పుడు విస్తరణ చేయకుండా 2018లో గెలిచిన తర్వాత తర్వాత ఈ మధ్య వాకింగ్లో అక్కడ కలిసినప్పుడు ఈ సచివాలయం కూల్చివేత ఇటువంటి ఇష్యూస్ కూడా బాగా పనిచేసినాయి దళిత బంధు ఇష్యూ కూడా బాగా పనిచేసింది ఏది మిగతా వాళ్ళందరిలోనూ కొంత అసంతృప్తి సో ఇట్లా అయితే అట్లని చెప్పి అసలేం స్కీములు అమలు చేయలేదని చేశాడు గవర్నమెంట్ నాట్ ఏ బ్యాడ్ గవర్నమెంట్ నాట్ ఏ ఫెయిల్యూర్ గవర్నమెంట్ బట్ ఈ ఇష్యూస్ వల్ల ఆయన దెబ్బతిన్నాడని అనుకోవాలి జనసేన డిపాజిట్ కూడా దక్కలేదు కదా ఇది ఏంటంటారు జనసేనకి డిపాజిట్లు దక్కితే ఆశ్చర్యపోవాలి తగ్గ అది పవన్ కళ్యాణ్కి తెలివైనాడో తెలియదక్కువాడో లేదా బీజేపీ ట్రాప్ వేసి అతను అట్లా నీ పరిస్థితి అని తెలియజేయడానికి చేసిందో లేకపోతే ఇతను నిజంగానే తనకి ఎక్కువ బలం ఉందనుకుని ఎక్కువ ఊహించుకుని వాపును చూసి బలం అనుకున్నాడో కానీ 32 సీట్లు అన్నాడు 8 సీట్లు దిగాడు పోనీ 8 సీట్లకి నిజాయితీగా చేశాడంటే ఈయనే జనసేనకు వెనుపోటు పొడిస్తే ఇంకా వాళ్ళు పాపం 8 మంది ఏం చేయాలి సార్ వెనుపోటు అంటే ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారు వెనుపోటు పొడిశారంటారు కదా అది తద్వారా ఆయన లాభపడ్డాడు ఈయన మరి ఏమన్నాలో మనం అభ్యంతరకర పదాలు వాడకూడదు కానీ ఆ పిచ్చితనం అన్నాలో ఏమన్నాలో తెలియదు కానీ ఈయన తన సొంత క్యాండిడేట్లకే వెనుపోటు పొడిశాడు ఎట్లా నిలబెట్టాడు నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఆలనా పాలన చూసుకోవాలి కదా చంద్రబాబుని కలిశారు చంద్రబాబు అప్పటికి కాంగ్రెస్కి మద్దతుగా జ్ఞానేశ్వరి చెప్పాడు కదా కాంగ్రెస్ వాళ్ళకి నష్టం జరుగుతుంది నేను పోటీ చేస్తే అని అనుకుని ఆయన పోటీ చేయట్లేదు మరి అటువంటిప్పుడు కనీసం 8 మంది జనసేన వాళ్ళకన్నా చేయండి అని అడగాలి కదా కమ్మా సంత కాపులకి చేస్తే బాగుంటుందని కాపునాడు వాళ్ళు విజ్ఞప్తి కూడా చేశారు కదా మరి అయినా ఎందుకు చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ని ఒక ఏమంటారు సరైన లొంగిపోయినటువంటి వ్యక్తిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎక్కడ పడి ఉంటాడులే మనం పెరట్లోనే పడి ఉంటాడులే అని టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు అనుకుని ఉండాలి సరెండర్ అయిపోయాడు కాబట్టి పైగా ఈ పరిణామం ఊహించాడు కాబట్టి పోనీ ఈయన ప్రచారం చేశాడు ప్రచారం చేసి ఎక్కడన్నా కేసీఆర్ని కానీ రేవంత్ని కానీ ఒక మాట అన్నాడా అది అనలా సో ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ తెలివి తక్కువతనం బీజేపీ ట్రాపు చంద్రబాబు ట్రాప్లో ఇరుక్కుని చివరికి తనకు తాను తన్ను తాను మోసం చేసుకుని బీజేపీ అభ్యర్థులను మోసం చేసి
తన అభిమానులను మోసం చేసి చివరికి చంద్రబాబు చేతిలో ఒక పావుగా మిగిలాడు. ఇప్పుడు ఏమవుతుంది, నీ డిపార్ట్మెంట్ కూడా రాలేదబ్బా తెలంగాణలో, నీకేముంది ఇక్కడ అంతే పెద్ద తేడా లేదు. ఆయన మామూలుగా అయితే 50 సీట్లు అడగాలి, ఇప్పుడే 10 పో అంటారు. వాళ్ళకి లోపల చాలా ఆనందంగా ఉంది. జనసేనకి డిపార్ట్మెంట్ పోయినందుకు ఎవరు సంతోషం ఎక్కువ సంతోషిస్తారంటే తెలుగుదేశం పార్టీ వారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఈయన వాడుకోవచ్చు, బేరం ఊరికి అట్ట పడేసి ఉండొచ్చు, అట్ట పడేస్తే అట్ట పైగా ఈయనే చెబుతున్నాడు కదా, మీరు తెలుగుదేశం వాళ్ళు తిట్టినా కొట్టినా పడునని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మగౌరవం దెబ్బతీసేది ఏముంటుందని, ఆత్మమంచం చేసుకోవటం, పార్టీ వాళ్ళ పరుగు తీసేయటం. ఎందుకంటే ప్రపంచంలో ఏ నాయకుడైనా ఎదుటి పార్టీ వాడు తిడితే పడి ఉండండి అని చెప్తాడా, ఈయన చెప్పాడు. సో ఈ పరిణామాలను చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ మీద ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉన్నారు, వంటర్ ఫోర్ అన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఏమనుకున్నారు, ఇక్కడ కేసీఆర్ని ఓడిస్తే హైదరాబాద్లో సీట్లు కనుక కాంగ్రెస్కి వచ్చేటట్టు చేస్తే దాని ఎఫెక్టు ఇంకేముంది, చంద్రబాబు కోసమే వీళ్ళంతా ఓట్లు వేశారని చెప్పుకోవాలని బొక్కబోర్లు పడ్డారు. చంద్రబాబు వల్ల కాంగ్రెస్కి నష్టం జరిగింది, సిటీలో ఓట్లు కాంగ్రెస్కి రాకపోవడం, అది ఒక యాంగిల్. సో దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎప్పుడు జగన్ ఇక్కడెక్కడ ఏరు పెట్టల, పైగా ఈ టైం చూసుకుని అడ్వాంటేజ్ చేసుకున్నాడు. అక్కడ సాగర్ వాటర్ సమస్యను పరిష్కారం చేసుకుని తన ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లి హీరో అయ్యాడు. సో ఈ పరిణామాలన్నీ ఆయనకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అందుకనే వీళ్ళు ఈ ఏడుపు కొట్టు పేపర్లు ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, అమ్మో 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 అని ఈ విలన్ అని ప్రచారం చేయడానికి దుర్మార్గంగా ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు రాస్తున్నారు దండయాత్ర అనేది. ఎవడన్నా అటు రాస్తాడండి? ఇప్పుడు పుల్వామా ఘటన జరిగిన తర్వాత మోడీ గారు పాకిస్తాన్ మీద దాడి చేశాడు. దాడి చేస్తే అది ఎవరన్నా ఇట్లా దాడి చేస్తావు తొందరపాటు అని ఎవరైనా దుందుడుకుతాను అని ఎవరైనా అన్నారా? అంటే దేశాలతో పోల్చకూడదు, ఇక్కడ నేనేమి దేశాలతో పోల్చట్లా, కానీ రెండు రాష్ట్రాల మధ్య రెండు వివాదాలు జరుగుతుంటే తెలివిగా ఆ అదనం చూసుకుని తన వైపు తన ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సిన వాటర్ని తీసుకెళ్ళాడు. న్యాయం ఉంది కదా, చట్టబద్ధం ఉంది కదా, చట్టబద్ధం ఉంది. ప్లస్ శ్రీశైలంలో వాళ్ళు వాడేసుకుంటున్నారు చెప్ప, వీళ్ళ కంట్రోల్ ఇవ్వట్లేదు కదా, ఏపీ కంట్రోల్ ఇవ్వలేదు. నాగార్జునసాగర్ శ్రీశైలం ఏపీకి బాధ్యత ఉండన శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ ఏమో వాళ్ళు అక్కడ దగ్గరికి కూడా రాని ఉంటా, వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళ ఇష్టమైన నీళ్ళు వాడేసుకుంటున్నారు. సో ఇవన్నీ చూసి ఆయన చక్కగా ఇట్లా వాడుకున్నాడు. సరే దీనివల్ల టీఆర్ఎస్కి మేలు చేయడానికని వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా తెలుగుదేశం వాళ్ళు ఇండైరెక్ట్గాను పురంధరేశ్వర గారు లాంటి వాళ్ళు ప్రచారం చేసినా అవన్నీ ఒట్టి మాటలేనని ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాడు ఆయన, నిలబెట్టాడు. ఇప్పుడు ఏమైంది, కొత్త ప్రభుత్వం వచ్చినా సచ్చినట్టు కృష్ణా రివర్ బోర్డుకి ఒప్పుకోవాల్సిన పరిస్థితిని ఆయన క్రియేట్ చేసి ఉంచాడు. ఎవరు వచ్చినా కేసీఆర్ వచ్చినా రేవంత్ వచ్చినా సరే ఇప్పుడు రేవంత్తో లేకపోతే ఎవరో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు మీద రివర్ బోర్డుకి అప్పగించడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, వాస్తవ పరిస్థితులు కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు కూడా విమర్శలు రావచ్చు, కానీ ఈ రకంగా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అనేది నివారించడంలో జగన్ గారు సక్సెస్ అయ్యారనేది నా అభిప్రాయం. సో అది ఒక ఆస్పెక్టు. సో ఈ రకంగా జగన్ గారు అక్కడ బేసిక్గా తన అడ్వాంటేజ్ తన పని తను చేసిపోతున్నాడు. ఇప్పుడు సమస్యల్లో వచ్చేది ఎవరికి, ఈ తెలంగాణ ఎఫెక్టు, తెలంగాణ ఎన్నికల ప్రభావం తెలియ చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద. చంద్రబాబు గారు ఇక్కడ కాంగ్రెస్ చేసినా అక్కడ బీజేపీతో కలవాలని అనుకుంటున్నాడు, అందుకోసం వాళ్ళతో రాయబారాలు జరుపుతున్నాడు, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చేసిన చంద్రబాబుతో బీజేపీ కలుసుదా లేదా అంటే చెప్పలేము, ఇంతవరకు వాళ్ళు ఏమి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీకి చేశాడు, అక్కడ వెళ్ళేమో బీజేపీని వదిలేసి తెలుగుదేశంతో కాపురం చేస్తున్నాడు. కాపురమో కాపురం కింద లెక్క, ఇప్పుడు ఇక సహజీవనం విడాకులు తీసుకోకుండా అక్కడ కాపురం చేస్తున్నాడు. అంటే బీజేపీని వదిలేసి వెళ్ళాలి కదా, అది చేయలే. సో ఇవన్నీ కూడా వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశాలు. సో ఈ ఎఫెక్టు ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏంటి, ఇది మేము చెప్పినా కూడా ఈ సానుభూతి ఏమి లేదు, ఇక్కడ సానుభూతి లేదనేది ఎస్టాబ్లిష్ అయింది అరెస్ట్ వల్ల. సో ఈ అనవసరంగా రిస్క్ చేసినట్టు అయింది కాంగ్రెస్ చేసి, మెదకుండా ఊరుకుని ఎవరు ఎక్కడ మా పార్టీ జెండాలు వాడొద్దని చెప్తే బాగుండేది, అదేం చెప్పలేప్పుడు. ఇప్పుడు గాంధీభవన్లో కూడా పార్టీ జెండాలు తెలుగుదేశం జెండాలు పట్టుకుని తిరుగుతున్నారండి కొందరు. ఇంక ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అంటే పై ఇంకోటి ఏమిటి, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పోటీ పడి, అక్కడ ఆ మూటికి అసలు ఉనికే లేదు, 1% లోపే కదా బీజేపీ కాంగ్రెస్. సో ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీద కింద మీద పడే అవకాశం తెలుగుదేశానికి జనసేనకు ఉంది. వైసీపీకి ఆ ఇబ్బంది లేదు, క్లారిటీగా వాళ్ళు వంటర్ పోరుతో వెళ్తారు కాబట్టి. సో తెలంగాణ ఎన్నికల ప్రభావం చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. చంద్రబాబు గారి యొక్క ఇది దీనివల్ల కాంగ్రెస్కి నష్టం జరిగింది, ప్రత్యేకించి జనసేన అన్ని చోట్ల డిపాజిట్ పోగొట్టుకోవటం, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం సిటీలో హైదరాబాద్ సిటీలో లేదు అనేది ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల
వాళ్ళకి నష్టం జరిగింది. ఇంకో నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ ఏరియాలో కూడా ఎప్పుడో వెళ్ళిన సెటిలర్ ఇప్పుడు అసలు లేరు. ఇప్పుడంతా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ సిటీలో, అక్కడే గెలవలేదు. అక్కడ బాన్స్వాడలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, సో కాంగ్రెస్ గెలవలేదు అక్కడ. సో ఇట్లా చూసుకున్నప్పుడు జిల్లాల్లో అసలు చంద్రబాబు గారి ప్రభావం ఉందని ఎవరైనా చెప్పుకుంటే అది అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. హైదరాబాద్లో లేని వాళ్ళు ప్రచారం చేసింది కూడా హైటెక్ సిటీ అంతా అయిందే, అసలు ఆయన లేకపోతే 3 లక్షల ఉద్యోగాలు లేవని ఒక పిచ్చి ప్రచారం చేసి వాళ్ళని వాళ్ళే ఆత్మసంతృప్తి చెందారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్టు కేవలం చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది తప్ప జగన్ గారి మీద ఏమి ఉండదు. ఆయన పైన ఆయన చేసుకెళ్తాడు, పైగా ఆయన అన్ని హామీలు అమలు చేయటం, ఇతరత్ర అన్ని రకాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ర్యాలీల ద్వారా వాళ్ళందరూ తన వైపే ఉన్నారు రుజువు చేసుకోవటం, సో కన్సాలిడేట్ చేసుకున్నాడు ఆయన. వీళ్ళేమో ఎత్తుక్కుంటున్నారు, సో అందువల్ల చాలామంది చర్చిస్తున్నారు దీని మీద. కాబట్టి జగన్ గారికి ఏమి నష్టం ఉండదు, ఆయన మళ్ళీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది. పైగా ఇక్కడ 2వ టర్మ్ అయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చింది, అక్కడ జగన్ గారు ఇంకో 2వ టర్మ్ అవకాశం ఎవరని ఇస్తారని అనుకోవాలి. ఎవరిని ఎవరని అనటానికి ఆధారం లేదు. సో ఆయన ఎందుకు ఆయన హామీలు అమలు చేశాడు, డెవలప్మెంట్ యాక్టివిటీ ఫుల్గా నడుస్తూ ఉంది ఇప్పుడు, ఇవన్నీ కూడా. ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి TV5 లేకపోతే ఇట్లాంటి మీడియా అంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది. ఆంధ్రజ్యోతి వారు కొంతకాలం కాంగ్రెస్కి అనుకూలంగా గట్టిగా పనిచేసిన ఆ తర్వాత ఏదో బేరం కుదురు రాజీ కుదిరిందో ఏమైందో తెలియదు, కానీ బేరసారాలండి ఏదో ఉంటాయి కదా వ్యవహారాలు ఏదన్నా కానీ తగ్గించారు ఆ ఘాటు. తగ్గించినంత మాత్రాన ఈనాడు వారైతే అసలు ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజీకి అంత పెద్ద ప్రమాదం జరిగితే వాళ్ళు ఎక్కడ రాశారండి? అదే పోలవరం దగ్గర ఏదో కరకట్టలో కొద్దిగా గైడ్ బండో గైడ్ బండ్ అనేది కొద్ది కుంగిందంట. అసలు ఇక అది ప్రపంచం అంతా మునిగిపోయినట్టు పోలవరాన్ని పుట్టి ముంచేశాడని పచ్చి అబద్ధాలు రాసేశారు, రోజుల తరబడి రాశారు. మరి అదేమి పెద్ద ఇష్యూ కాదని తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పింది, CWC చెప్పింది, అది వేరే కథ. ఇక్కడ ఇంత పెద్ద జరిగితే వాళ్ళు అసలు వార్తే రాయలేదు, వార్తలు రాసినా కూడా కేసీఆర్ పేరే రాయలేదు. మరి అయితే కేసీఆర్ ప్రభుత్వానికి అంటే గజగజ వణికారు. అక్కడేమో బండబూతులు కేసీ జగన్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు, తాలిబన్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, రోజు వ్యతిరేక వార్తలతోటి రాస్తారు. ఇక్కడ కేసీఆర్ గారిని సమర్థించినంత మాత్రాన, కేసీఆర్ గారికి భజన చేసినంత మాత్రాన ఎందుకు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ 100 కోట్ల ప్రాజెక్ట్ రాగానే ఫస్ట్ పేజీలో పెడతాడు, అక్కడ 1000 కోట్లు వచ్చినా అసలు దానికి ఏదో వంక పెడతాడు. సో ఈ రకంగా చేశాడు కదా, మరి ఏమైంది, మరి గవర్నమెంట్ రాలేదు అంటే నేను చెప్పదలిసింది ఏపీలో వీళ్ళు తిట్టినా ఇక్కడ పొగిడినా ఏం ప్రభావం చూపించదు. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ అట్లయితే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వీళ్ళు ఈనాడు వాళ్ళు రక్షించలేకపోయారు, అక్కడ జగన్ గారి ప్రభుత్వాన్ని ఈనాడు ఏమీ చేయలేదు, ఈ దుష్ట ప్రత్యతుష్టంలో భాగమని జగన్ గారు ఇప్పుడే చెప్పి ఎప్పటి నుంచో చెబుతున్నందున, సో ఈనాడుని జనం నమ్మటం మానేశారంటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈనాడు వార్తలను నమ్మి ఉంటే జనం కేసీఆర్ గారిని గెలిపించి ఉండాలి. అక్కడ ఈనాడు నమ్మింటే 2019లో చంద్రబాబుని గెలిపించి ఉండాలి. అయినప్పటికి కూడా వాళ్ళు విషప్రచారం అయితే ఆ పట్ల పద్ధతిగా రాయండి, రీజనబుల్గా రాయండి, విమర్శలు చేయండి, తప్పేం కాదు. కానీ తెలుగుదేశం జనసేన వీక్ అయిపోయినాయి కాబట్టి మేమే అసలు వాళ్ళని గెలిపిస్తాం, మేమే బుధానేసి తిరుగుతామని చెత్త చెదారం అబద్ధాలు రోజు రాసి జనాన్ని దాగుపడుతున్నారు కదా. వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ జనం అభిప్రాయాల కిందో లేకపోతే నాయకుల అభిప్రాయాల కిందో రాసి నానా ఘోరంగా వ్యవహరిస్తున్నారు కదా. సో ఆ పరిస్థితి నేను చెప్పదలిసింది ఏంటంటే, అయ్యా రామోజీరావు మీరు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాయలే, ఆయన గవర్నమెంట్ ఓడిపోయింది, అట్లాగే అంటే మీ ప్రభావం ఏమి లేదు, అట్లాగే నువ్వు అంత విషప్రచారం చేసినా అక్కడ ఏమి ఉండదు అని చెప్పడానికి తెలంగాణ ఎన్నికలు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మాత్రం నేను చెప్పలేదు. జనసేన వల్ల బీజేపీ కూడా నష్టం జరిగిందంటారా, పవన్ కళ్యాణ్ వల్ల? జనసేన వల్ల పెద్ద నష్టం ఏం లేదు, కాకపోతే ఆ 8 సీట్లలో వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పోటీ ఇచ్చేవాళ్ళేమో. ఈ జనసేనకి ఇచ్చినందువల్ల వాళ్ళకి పూర్తిగా పెద్ద అంటే ఖమ్మం జిల్లాలోనే ఇచ్చారు, 4 ఇచ్చినట్టున్నారు కదా. ఆయన ఖమ్మం జిల్లాలో బీజేపీకి కూడా పెద్దగా లేదు కాబట్టి ఏదో గాలిపోయే ఏంటంటే పేరాపిండి కృష్ణ అర్పణం అన్నట్టుగా ఊరికాట పడేశారు. అక్కడ ఏంటి అక్కడ బీజేపీ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ కట్టుబడేశారు. బీజేపీ ఎన్డీఏలో భాగస్వామి బీజేపీతో కలిసి పోటీ చేశాడనే ఇంప్రెషన్ తీసుకురాగలిగారు కదా. ఇప్పుడు రేపు ఏపీలో
ఏం చేయాలనే దానికి మలగొల్లాలు పట్టడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. ఎందుకు వదిలేశాను చెప్పాల్సి వస్తుంది బీజేపీని వదిలేసి వెళ్తే. సో ఇట్లా అయితే అవన్నీ ఆయన పట్టించుకోడు, నేను ఎమ్మెల్యే గెలిస్తే చాలరా దేవుడు అన్నట్టు ఆయన ఉంటే మనం ఏం చేయలేము. బట్ విధానాలు సిద్ధాంతాలు ఏమీ లేవనే సంగతి ఎస్టాబ్లిష్. ఓవరాల్గా మీరు మాట్లాడుతున్న దీన్ని బట్టి చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది తెలంగాణ ఎన్నికల్లో అసలు ఏం లేదన్నది. లేదని నేను చెప్పేది ఫలితాలే ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఏమో ఈ సెటిలర్స్ ఓట్ల పైన చంద్రబాబు ప్రభావం ఎటువంటి లేదని చెప్పడానికి ఈ ఫలితాలే. సెటిలర్స్ అనేది మొత్తం తెలుగుదేశం అనుకుని భ్రమపట్టడం వల్ల అది అట్లా అట్లాంటి భ్రాంతి కల్పించే ప్రయత్నం వల్ల ఏమైందంటే కేవలం కొంతమంది కమ్మాస్ చేసినటువంటి అతి వల్ల ఏమైందంటే మిగతా వర్గాల వాళ్ళు దూరం అయ్యారు. దూరం అయ్యి ఓహో వీళ్ళ వల్ల కాంగ్రెస్ గెలిచేటట్టు నిజానికి చాలామందికి టీఆర్ఎస్ ప్రభుత్వం యాటిట్యూడ్ మీద డెవలప్మెంట్ ఈ గొడవలు కాదు యాటిట్యూడ్ మీద కొంత అసంతృప్తి ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు మిగతా జిల్లాల్లో వేసినట్టు ఇక్కడ కూడా కాంగ్రెస్కి వేసి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఎంటర్ అయ్యారో అప్పుడు పైగా దీని ఎఫెక్ట్ ఏపీ మీద పడుతుందని ఊరికే ప్రచారం చేసుకున్నారో దాన్ని గండి కొడటానికి వాళ్ళంతా వ్యతిరేకించారు. వ్యతిరేకించేసరికి ఏమైంది అక్కడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వచ్చింది కనీసం సిటీలోన. ఇక్కడ కూడా రాకపోతే చాలా ఘోరంగా ఉండేది కదా. ఇప్పుడు కనీసం 35-36 దాకా 40 లోపు వచ్చారు కదా. సో అది కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ రకంగా చంద్రబాబు గారు పరోక్షంగా కాంగ్రెస్కి మద్దతు అప్పుడేమో ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చి దెబ్బతీశాడు. ఇప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కి పెద్ద ఉపయోగం జరగకపోగా సిటీలో నష్టం జరిగింది అనేది నాయకు. ఓవరాల్ చంద్రబాబు వల్ల కాంగ్రెస్కి నష్టమే జరిగింది. ఎంతో కొంత నష్టం. తర్వాత కుత్బుల్లాపూర్ ఏరియా కూడా ఆంధ్ర సెటిలర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అక్కడ ఎంత భారీ మెజార్టీతో వివేకానంద గెలిచాడు. అట్లాగే కోకటపల్లి మాధవరం కృష్ణారావు కూడా అట్లా గెలిచాడు. సో ఈ ఈక్వేషన్స్ వచ్చేసరికి ఆంధ్ర ఈక్వేషన్స్ వస్తే అది ఇక్కడ చంద్రబాబుకి నష్టం తప్ప ఇక్కడ పార్టీలకి నష్టం తప్ప చంద్రబాబు లాంటి వాళ్ళ సహకారం తీసుకోవటం తీసుకుని ఉంటే లాభం అయితే ఉండదని మరోసారి ఎస్టాబ్లిష్ అయ్యింది. సార్ మామూలుగా ఈ థియరీ ఎలా ఉంచగా కిషన్ ఇప్పుడు ఇతర వచ్చాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డిని వ్యవహార శైలి కూడా మీరు ఇప్పటి నుంచి గమనిస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఆయన అహంకారము కుటుంబ పాలన వాళ్ళందరూ చాలా అహంగా ఉన్నారనేది ఒక వ్యతిరేక ఇక్కడ వచ్చిన పాయింట్స్ అది ఒక పాయింట్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇతను రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా మీరు గమనిస్తున్నారు కదా. రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఆల్రెడీ సీఎం సీట్లో హ్యాట్లు వేస్తున్నారు. మల్లుబట్టి ఆల్రెడీ ఒక మాట అన్నాడు, నాకు సీఎం బాధ్యత అప్పచెబితే బాధ్యతగా నిర్వహిస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవన్నీ అధిష్టానం చూస్తుంది అన్నాడు తప్ప నేరుగా రేవంత్ రెడ్డి సీఎం అని ఎవరు ఇంతవరకు ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే అనే అవకాశం ఉంది. సో ఇట్లా కొంతమంది ప్రధానంగా పోటీలో ఉన్నారు. సో ఈ పోటీదారుల్ని కర్ణాటకకు మళ్ళీ మల్లుబట్టికి ఇచ్చి రేవంత్ని డిప్యూటీ సీఎం చేయటం ఏమైనా జరుగుద్దా, లేదు సీఎం క్యాండిడేట్ కింద ఇతను ప్రొజెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అని వాళ్ళకే ఇస్తారా ఎవరు రేవంత్ రెడ్డికే ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. బహుశా ఇప్పటికైతే అడ్వాంటేజ్ పొజిషన్లో రేవంత్ ఉన్నమాట వాస్తవం. ఇక రేవంత్ సీఎం అయితే ఎలా ఉంటుంది అంటే కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీలకి తేడా ఉంటుంది. ఈయన ప్రాంతీయ పార్టీ నుంచి ఎదిగాడు కాబట్టి కొంచెం ఆ మైండ్ సెట్ తోటి ఉండే అవకాశం ఉంది. అంటే కొంచెం డిక్టోటోరియల్ కానివ్వండి లేకపోతే కొంచెం తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ అట్లాంటి చేయడానికి ప్రయత్నించదు. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా గ్రూపులు గొడవ చేస్తాయి, వెంటనే ఇచ్చేస్తాయి. చేసిన వెంటనే అధిష్టానం జోక్యం దాకా వెళ్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లం చాలా ఉంది. చెన్నారెడ్డి అంత పవర్ఫుల్ లీడరే ఆ గ్రూపులు గొడవల్లో ఆయన 2 సార్లు పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ గ్రూపులు దీంతో కొంత దెబ్బతిన్నారు. సో ఇప్పుడు 5 ఏళ్ళు ఉంచుతున్నారు. యాక్చువల్గా అశోక్ గెహ్లాట్ ఉన్నాడు, బేగల్ కూడా ఉన్నాడు, కానీ ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయారు. అది ఒక ఆస్పెక్ట్. తద్వారా బీజేపీకి అక్కడ బలం చేకూరింది. ఇప్పుడు వీళ్ళకి ఇమ్మీడియట్ టాస్క్ ఏంటి, కాంగ్రెస్కి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో 10-15 సీట్లు గెలవాలి. గెలవలేని పరిస్థితి వచ్చిందనుకోండి, అది ఎవరు సీఎం అయితే వాళ్ళకి ఇబ్బంది, రేవంత్ అవుతాడా ఇంకోళ్ళు అవుతారని. బట్ రేవంత్కి అయితే లీడ్లో ఉన్నట్టు లెక్క సీఎం రేస్లో. సో ఒకవేళ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఈ స్కీములు ఇవన్నీ అమలు చేయాలి 100 రోజుల్లోపు. ఫస్ట్ క్యాబినెట్లోనే అన్ని తీర్మానాలు చేస్తామని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాడు. సో ఇవి చేయటం అంత తేలికైనా కాదు. సో ఈ డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ అంతా ఎవరు సీఎం అయితే వాళ్ళు భరించాలి. సో వాళ్ళ నాయకత్వానికి అది ఏమంటాము కళంకం ఏర్పడుతుంది ఒకవేళ చేయలేకపోతే. చేస్తే మంచి పేరే వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేస్తాన్నాడు, చేశాడు. చేసినప్పటికి కూడా ఆయన 156 సీట్లతో గెలిచాడు. ఎంపీ సీట్లు బాగానే వచ్చినాయి, కానీ లోక్సభ అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళు మహాకూటమి కట్టింటే దాన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కొని 156తోటే
బయటపడ్డాడు. సో అందువల్ల ఈ వచ్చేసారి బీజేపీ కూడా ప్రజారాజ్యం కూడా ఉంది కదా, బీజేపీ కూడా స్ట్రాంగ్ ప్రజారాజ్యం కూడా ఉంది, బీజేపీ స్ట్రాంగ్ కంటెండర్ అవుద్ది ఈసారి మళ్ళీ లోక్సభ ఎలక్షన్ వచ్చేసరికి. టీఆర్ఎస్ బలంగా ఉంటే అదో రకంగా ఉంటుంది, టీఆర్ఎస్ కాస్త దెబ్బతిందనుకోండి అప్పుడు ఫైట్ డైరెక్ట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. సో ఇవన్నీ ఎట్లా పరిణామాలు వస్తాయంటే వచ్చే మూడు నాలుగు నెలల్లో జరిగే ఘట్టాలను బట్టి ఆధార. అంటే ఇప్పుడు వాళ్ళు దళితులు సీఎం చేయాలని ఒక ఒక ప్రపోజల్ లేకపోతే ఒక వాగ్దానం లాంటి చేసింది కదా అధిష్టానము, చేయలేదు, అట్లేం చేయలేదు నాకు తెలిసి, అట్లేం చేయలేదు. ఈయన సీఎం, ఈయన కేసీఆర్ గారు దళితుని సీఎం చేస్తానని చేయలేదనే మా ప్రచారం తప్పితే వాళ్ళు డైరెక్ట్గా హామీ ఇవ్వాలి. కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళు టేకెడేషన్ అంటారు తప్ప దళితుని చేస్తాము లేకపోతే ఫలానా ఇచ్చా రెడ్డి గారిని చేస్తామనో ఇంకోహిని చేస్తామని చెప్పినట్టు నాకైతే తెలియదు, గుర్తులేదు. రేవంత్ రెడ్డి అనగానే మళ్ళీ ఇప్పుడు రెడ్డి రాజ్యం అనే ఒక ఒక మాట కూడా బలంగా వినపడింది. అంటే ఒకటి వాస్తవం అండి, రెడ్డి రాజ్యం అని మీరు అనండి అనకపోండి, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం లేకుండా రాజకీయం లేదు. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా 35 నుంచి 40 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు అన్ని పార్టీల్లో కూడా. ఒక దశలో అయితే 45 మంది కూడా అయ్యారు, నా దగ్గర ఆ లిస్ట్ కూడా ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఏది ఉమ్మడి రాష్ట్రంలోనే అయ్యారు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో కూడా మొన్న 2014 కానీ 2018 కానీ 35 నుంచి 40 మంది వరకు అయ్యారు. ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు అంటే ఏమిటి దాని అర్థం? సమాజంలో వాళ్ళ ప్రభావం ఉంది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికి కూడా మరి గెలవాలి కదా, బీసీలంతా వేసున్నారు కదా. బీసీ అనేది ఒక కులం కాదు, అనేక కులాల సమాహారం. ఇప్పుడు యాదవులంటే గౌడ్లు పడకపోవచ్చు, గౌడ్లు అంటే యాదవులకు పడకపోవచ్చు, ఇంకా ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక కులాల కింద చూస్తే అవన్నీ కలిపి బీసీ అనుకుని అందరూ సపోర్ట్ చేసే పరిస్థితి సహజంగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు బీహార్లో బీసీ అంటే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, యాదవ కులం లేకపోతే కూర్మీలను వాళ్ళు బాగా గణనీయంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కొక్క కులం లెక్క తీసుకునేసరికి ఆ సంఖ్య తగ్గిపోతుంది. సో అందువల్ల రెడ్లు లేకుండా పైగా వెలమ అన్నది చిన్న కమ్యూనిటీ. జగన్మంగళరావు గారు ఒకసారి 4 ఏళ్ళు చేశాడు, కానీ తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాలేకపోయాడు ఆయన కాంగ్రెస్ ఆరులోకి వెళ్ళి. కానీ ఇప్పుడు 9.5 ఏళ్ళు ఈయన కేసీఆర్ చేయగలిగాడు, అంతవరకే గొప్ప విషయం. బట్ తెలంగాణలో 7-8 మంది ఎప్పుడు గెలుస్తున్నారు, ఈవెన్ టీడీపీ హయాంలో అయితే 10-11 మంది కూడా ఉంట హయ్యెస్ట్, ఇప్పుడు కూడా 10-11 మంది దాకా ఉన్నారు. మరి ఈసారి ఎంతమంది గెలుస్తారో రెండు పార్టీల నుంచి అనేది చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంక చంద్రబాబు ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని అనేది కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది కదా, ఇందులో వాస్తవం ఎంత ఉంటుందంటారు? అంటే జరుగుతున్నమాట వాస్తవం. వీళ్ళు కూడా రేవంత్ రెడ్డిని అర్థం పెట్టుకుని ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే మాట వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ఒక్కడి చేతిలోనే మొత్తం వ్యవస్థ ఉంటుందని అనుకోవడానికి లేదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి. పైగా అనవసరంగా వేలు పెట్టి దెబ్బతిని మళ్ళీ అది ఏదన్నా భూమి ర్యాంక్ అయితే ఇక్కడ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో చంద్రబాబుకి రేవంత్ నేను మొన్న ఇంటర్వ్యూలో అడిగాను, మీ గురువు కదారా అంటే చంద్రబాబు గారు నా గురువు కాదన్నాడు. అదేంటన్న, మీ ఇద్దరం సహచరులమే అన్నాడు, నేను శిష్యుడిని కాదన్నాడు. సో అంటే ఆయన ఆ మాట చెప్పడానికి కూడా వెనకాడు. సో రాజకీయంలో ఏంటంటే ముందు తన స్కిన్ చూసుకుంటాడు ఎవరైనా సరే. చంద్రబాబు కోసం ఈయన సాక్రిఫైస్ చేసి ఈయన బలి అవుతాడానికి అంత రేవంత్ రెడ్డి అంత తెలివి తక్కువడు కాదు ఒకవేళ సీఎం అయితే. కాబట్టి నేను అనుకోవటం జగన్తో అనవసరమైన తగాదాలు పెట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. లోపల అట్లాంటి ఫీలింగ్ ఉన్నా ఎక్కడన్నా తెలి ఎక్కడన్నా ఒకటి అరా హెల్ప్ చేస్తే చేస్తాడేమో, కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం పడతాడేమో, ఒకవేళ ఏదైనా తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా కేసుల్లో ఇవి ఇంకా పైగా 3 నెలలే కదా ఉంది, ఈ 3 నెలల తర్వాత అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే అప్పుడు కాదు వేరు, ఈ 3 నెలలోపు ఇంకేమైనా కేసులు వచ్చి ఎవరినన్నా లేదా ఇప్పుడు ఈ కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఇక్కడ వచ్చి షెల్టర్ పొందడం ఇట్లాంటివి చేస్తే అది రేవంత్కి కూడా నష్టమే జరుగుతుంది. కాబట్టి నేను అనుకోవటం అటువంటి చిన్న చిన్న విషయాల్లో తప్ప ఓవరాల్గా వచ్చేసరికి ఏపీ ప్రభుత్వంతో తగాద పెట్టుకుంటాడని నేను అనుకోను. దానికి ఇంకో కారణం ఏంటంటే జగన్ కేవలం జగన్ ఒక్కడే కాదు, అతనికి ఇక్కడ 3 మంది ఫాలోవర్స్ ఉన్నారు. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి అంటే నా ఇష్టపడేవాళ్ళు 2 లక్షల మంది తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్ళాడో ఆ వైఎస్ఆర్ అభిమానులందరూ బీఆర్ఎస్కి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. సో అందువల్ల ఆ విషయాలను కూడా రేవంత్ రెడ్డి పరిగణనలో తీసుకుని
చాలా జాగ్రత్తగానే ఉంటాడు తప్ప ఎక్స్ట్రా రాజ్యంగా చేస్తే దెబ్బతింటాడు. ఓటుకు నోటుకు దాని ప్రభావం ఏమైనా ఉంటుందో అది ఏమో ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేము, ఎందుకంటే దాన్ని సహజంగానే వీక్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసేసారు కాబట్టి మరి కోర్టులో ఎప్పుడు వస్తుందో ఏమో చెప్పలేము. ఇప్పటికప్పుడు ఇదే 8 ఏళ్ళు అయిపోయింది కదా, సో పెద్ద అది అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది, సిబిఐకి అప్పచెప్పమని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది, నెక్స్ట్ మంత్లో ఎప్పుడో వస్తుంది అనుకుంటా. అది అసలు కేసే విచారణ రాకుండా చంద్రబాబు గారు మేనేజ్ చేయగలిగారని చాలామంది నమ్ముతుంటారు, అది వాస్తవం కాదు మన తెలియదు. కానీ ఇప్పుడు అది కనుక వచ్చిందనుకోండి అప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. సిబిఐకి అప్పచెప్తే, సిబిఐకి అప్పచెప్పకపోతే ఇక్కడ లోకల్ ఏసీబీ చేతిలో ఉంటే ఆయన దాన్ని జాగ్రత్తగానే నీరు గార్చడానికి అవకాశం, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాడుకని రేవంత్ రెడ్డి వచ్చిన ముఖ్యమంత్రి అయినా ఎవరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ 5 ఏళ్ల పాలన 5 ఏళ్ళు స్థిరంగా ఉంటారనేవి అంటే అది మనం గ్యారంటీ చెప్పలేము. బట్ ఒకప్పుడైతే ఆ పరిస్థితి లేదు, ఇద్దరు ముగ్గురిని మార్చడం ఇవన్నీ జరగటం అంటే అధిష్టానం కదా. అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిపి ఏదన్నా మళ్ళీ చెప్పలేము. అది ఎప్పుడు జరుగుద్ది అంటే కాంగ్రెస్లో గొడవలు అయ్యి మొదలయ్యి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అక్కడ కనుక శివసేన నుంచి కొంతమంది వచ్చి చేరినట్లుగా అట్లా ఏదైనా జరిగితే తప్ప, లేకపోతే ఇప్పటికిప్పుడు మనం అటువంటి ఊహాగానాలు చేయాలని చేయకూడదు కూడా. ఆ మాటకు వస్తే మరి అప్పుడు కాంగ్రెస్నే చేల్చాలని ఉంది, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని కూడా చేల్చవచ్చు కదా, సో ఆ గేమ్ కూడా జరుగుద్ది కదా. సో ఇవన్నీ ఆ పరిణామాలన్నీ వచ్చే ఘట్టాలను బట్టి వచ్చే సన్నివేశాలను బట్టి సందర్భాన్ని బట్టి ఇద్దరు రెండు రాజకీయ పార్టీల మధ్య ఉండే వైరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది అనేది నాకు. వాళ్ళ అంతర్గత రాజకీయాలు కూడా ఉంటాయి కదా, కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కానీ వాళ్ళ అనుబంధాలు మంత్రులు రానాళ్ళు ఏం చేస్తారు ఎంత ఇప్పుడు మీ ఇప్పుడు 36 వీళ్ళకున్నారు ప్రస్తుతానికి, 36 అంటే ఒక 20 మంది చీలారు అనుకోండి, చీల్తే చీల్తారని నేను అనుకోవట్లేదు. ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎం ఉంది, గవర్నమెంట్ మారిపోద్ది అదే. అయితే అందుకని ఏం చేస్తారు, బీఆర్ఎస్ నుంచే ఒక 15 మందిని చీల్చారనుకోండి, రివర్స్ గేమ్ అవుద్ది. కేసీఆర్ అదే చేశాడు కదా, సో వీళ్ళు చేయాలని గ్యారంటీ లేదు, చేయాలని నేను చెప్పట్లేదు సుమా, నేనేమి అటువంటి ప్రోత్సహించాలని నేను అంటున్నాను. బట్ జరగకూడదనేమీ లేదు, ఎందుకంటే మనం మహారాష్ట్ర చూసాం, మధ్యప్రదేశ్ చూసాం, ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి. కాకపోతే బీజేపీ కూడా తొందరపడకపోవచ్చు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అట్లాంటి గేమ్ ఏమన్నా చేస్తుందేమో, కానీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేసి కాంగ్రెస్ సింపతి వస్తుంది అనుకుంటే చేయి. అంటే పార్లమెంట్ కూడా ఎక్కువ దూరం లేదు, 3-4 నెలలే కాబట్టి ఈ 3-4 నెలల తర్వాత వీళ్ళ పాలన కానీ ఇక్కడ అంతర్గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కానీ అది అంతర్గత రాజకీయాలు కానీ పాలన తీరు కానీ వీటన్నింటిని బట్టి అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఏదైనా గేమ్ ఆడే అవకాశం ఉంది. లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా బలపడితే గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళినట్టుగా మిగతా పార్టీ నుంచి లాక్కునే ఏదో మిగతా పార్టీ లాక్కోవాలి, ఇంకెక్కడి నుంచి లాక్కుంటుంది, అదే మోస్ట్లీ అదే ఉంటుంది. అవును, అందుకని ఇప్పుడు మనం పెద్దగా వెళ్ళకపోవచ్చు, ఏదైనా జరగచ్చు చెప్పలేము. ఇంతే కదా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు గారు ట్రై చేశాడు, దెబ్బతిన్నాడు. కానీ దాంతో ఏం చేశాడు కేసీఆర్ గారు, బీజేపీని అదే టీడీపీని కాంగ్రెస్ని లాగవతలు పారేశాడు. మళ్ళీ 2018 88 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఒక 12 మందిని లాగేశాడు, టీడీపీ నుంచి ఇద్దరు గెలిస్తే వాళ్ళని లాగేశారు. సో అట్లా జరిగినాయి. ఇప్పుడు మరి కేసీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా చేయరంటే మనం ఇప్పటికిప్పుడు చేస్తారని చెప్పలేము. అలా అని చేయరు కామ్గా ఊరుకుంటారంటే అది అనుకోలేము, ఎందుకంటే రాజకీయం కదా ఇది, ఎవరికి వాళ్ళు బలపడాలని స్టేబుల్గా ఉండాలని అనుకుంటారు. అంటే అంతర్గత రాజకీయాలు వాళ్ళ బలాబలాలు బట్టి వ్యూహాలు బట్టి గేమ్ ఎవరైనా గేమ్ మొదలు పెట్టచ్చు లేదు చూస్తే వెయిట్ చేయొచ్చు కొంతకాలం పాటు. పార్లమెంట్ ఎన్నికల దాకా కొంత తర్వాతే వీళ్ళ వ్యూహాలు ఉంటాయి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు. పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి మంచి సీట్లే వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ ముఖ్యమంత్రికి కొంత వెయిట్ పెరుగుతుంది, కొంత కంట్రోల్లో ఉంటారు అంతా. సపోజ్ పార్లమెంట్ సీట్లు కనుక బాగా తక్కువ వచ్చినాయి అనుకోండి, కేంద్ర సార్ వచ్చినప్పుడు 3, 2, 4 ఆ స్థాయిలో వచ్చింది అనుకోండి, 10 వస్తే చాలు, బ్రహ్మాండం ఆయనకి ఆ ముఖ్యమంత్రికి ఎదురుండదు. 10 రాకుండా 3, 4 వచ్చింది అనుకోండి, వస్తే రావని మనం చెప్పలేము, వస్తే అప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద ఆ ప్రభావం పడుతుంది. ఈ ముఖ్యమంత్రి ఉంటే గెలవలేము వచ్చేసే ఎలక్షన్లోనే అప్పుడే మొదలు పెడతారు. సో ఇట్లాంటివన్నీ జరగడానికి ఇవన్నీ ఊహాగానాలే తప్ప మనం నిర్దిష్టంగా చెప్పలేము. ఇది కాంగ్రెస్ వేవ్ అంటారా, రేవంత్ రెడ్డి వేవ్ అంటారా?
నేను ఈ రెండు ఇళ్ళిద్దరు వేవ్లు అన్నాను. కాంగ్రెస్ వేవే కానీ కేసీఆర్కి యాంటీ వేవ్, ఇది నెగిటివ్, నెగిటివ్ వేవ్ తోటి బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ. ఓవరాల్గా దీని సారాంశం ఏంటంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. చూపించు సరికదా, దీని ఎఫెక్ట్ మీద ఇబ్బంది పడేది జనసేన టీడీపీ. అది మెయిన్ మీ సూత్రం అది. థ్యాంక్ యూ సార్. రైట్.